మన కులాలను మన వృత్తులను మనల్లో దివాల దించిండు. గంపా పారబట్టుకొని దేశాలు పోయేటట్లు చేసిండ్రు. ఇదే నారాయణపేట నుంచి పూణెలో ఉన్నారు, ఇదే నారాయణపేట నుంచి బాంబేలో ఉన్నారు, బాబు నగర్ నుంచి దుబాయ్లో ఉన్నారు, అక్కడనే పోయి మిగిలిపోయిండ్రు. కానీ సావులకో పెళ్లిలకో వచ్చిపోయింది, కానీ పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోయింది. కానీ ఇవాళ అక్కడ స్థిరపడిన వాళ్ళు, అయ్యా మేము ఎందుకు అయినాం, ఇదే తెలంగాణ ముందొచ్చింటే ఈయన భక్తుడి కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. పేదలకు చేసే పని వాళ్ళకి నచ్చక మన ప్రాంతంలో అభివృద్ధి అవుతుంటే ఓర్వలేక మనకు పని చేస్తున్న నాయకులను అక్కసిగక్తూ లేనిపోయి మాటలు మాట్లాడుతూ పోతూ ఉన్నారు. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళేమో దేశానికి ఏం లేదు, కర్ణాటకలో లేదు, వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలు లేవు, కానీ ఈడ వస్తుందంట. వాళ్ళకి 24 గంటల కరెంట్ లేదు, ఈడ 24 గంటల కరెంట్ ఉంది. అలా కళ్యాణ లక్ష్మి లేదు, ఇక్కడ ఉంది. మనం ఇచ్చే పథకాలు ప్రతి ఇంటికి వచ్చినాయి కదా, ప్రతి కులానికి ప్రతి వర్గానికి ప్రతి ఇంటికి తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో ఒకటి లబ్ధి పొందినా మనం. వాళ్ళ పరిపాలించే రాష్ట్రాలు ఏ ఒక్కటి లేకపోగా మేము తెస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జాతీయ పార్టీ సంబంధించిన ఇద్దరు నాయకులు దేశాన్ని పరిపాలించి దేశాన్ని దివాలు తీయించిన వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలను అమ్ముతున్న వాళ్ళు, దేశంలో ఏ ఒక్క మంచి పని చేయకుండా అధికారంలో రావాలని చెప్పి మతాల చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని అల్లకొల్లం చేయనటువంటి వాళ్ళు ఇలా మనల్ని తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇలా మన తెలంగాణ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పులి కడుపులో పులే పడుతుంది. మరి ఆనాడు ఉద్యమంలో కూడా వారితో పాటు ఉండి అన్ని వదులుకొని తెలంగాణ వస్తా అనుకోలేదు ఆ రోజుల్లో. ఎందుకంటే మేము కూడా వారితో పాటు ఉన్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నాం. తెలంగాణ రాదు కానీ కేసీఆర్ గారు వచ్చుడో తెలంగాణ, ఆయన వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి నినాదంతో వెళ్ళిండు. మరి సస్తే అందరం దత్తాం అని చెప్పి ఆయన వెనుకలు ఉండి మరి ఇలా తెలంగాణ తెచ్చుకొని ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణలో నారాయణపేట నుంచి మొదలుకుంటే నలుగురు మూలల ఏ ప్రాంతంలో చూసినా ఇవాళ లక్షలలో 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు 2 రూపాయలు 2 కోట్ల రూపాయలు ధర. ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? మన భూముల ధర ఎందుకు పెరిగింది? మనకి ఎందుకు విలువ వచ్చింది? ఇలా మనం ఎందుకు బతుకుతా ఉన్నాం? ఈ తెలంగాణలో 3 ఊటలు అన్నం తినకుండా ఉపవాసం ఉండే అనేటువంటి వ్యక్తి తెలంగాణలో ఎవరు కూడా లేడు. దేశంలో చాలామంది ఉపవాసాలు ఉన్నారు, దేశంలో చాలామంది ఆకలి చావులు జరుగుతూ ఉన్నాయి. కానీ దేశ ప్రజలు వాళ్ళు కాదు ముఖ్యం. ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ రాజకీయం చేయాలి, ఎక్కడ ఎలక్షన్ దగ్గర వస్తున్నామంటే ఈ గుంపు అంతా వచ్చి వాలి, ఆ గుంపు వాలి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకడికి మన ఊళ్ళో జాతర అవుతుండే, కందూరు జాతర అయిపోగానే గుడవలు లేపి కురుమూరు జాతరకు వస్తుండే, అది అయిపోగానే మన్నెంగొండ జాతర, అక్కడ అయిపోగానే జడ్చేల మనం గంగపూర్ జాతరకు పోతున్నాయన్నమాట గుడాలు లేపుకొని. గట్ల వీళ్ళు కూడా గుడాలు వేసుకొని ఏ ఎలక్షన్లు వస్తున్నాయంటే అక్కడ పోవడం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం, మళ్ళీ ఇంకో దగ్గర కోవడం. ఎవరు దేశంలో ఏ రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజ్ అయినా కానీ తెలంగాణ బిడ్డల మనం ఎంతో అన్యాయానికి గురైనటువంటి వాళ్ళం, కసితో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోరే మన గురించి మనం నిలబెట్టుకోవాలని చెప్పని మరి ఖచ్చితంగా కేటీఆర్ గారు అంటే ఒక మహబూబ్నగర్ జిల్లాలో కాదు యావత్ తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తర్వాత అభివృద్ధి పదంలో ఖచ్చితంగా నడుపుతాడు, సాదాసీదాగా ఉంటాడు, హంగు ఆర్భాటాలు లేకుండా. కేసీఆర్ గారికి ఎట్లయితే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కావాలని ఎట్లా కోరుకుంటాడో ఆ రకంగా కోరుకునేటువంటి వ్యక్తి ఇలా మనకు వచ్చిండు కనుక ఖచ్చితంగా మరి ఆయన ద్వారా మన జిల్లాను సస్యశ్యామం చేసుకోవాలని, ఇక్కడ సమస్యలన్నీ కూడా మన నాయకులు మన పెద్ద నాయకులు చెప్పి అనునిత్యం ఇవన్నీ శాంక్షన్ అవుతున్నాయంటే ఆయన రోజు 100 మంది కలిస్తే కాదు లెక్క, కలవకుండా 100,000 మందికి ఎట్లా లాభం చేయాలి? నన్ను కలవడానికి 1,000 మంది రావచ్చు, 2,000 మంది రావచ్చు, కానీ నారాయణపేటలో మక్తల్లో మారుమూల కోడంగల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ పేద రైతుకు కూడా గుంట భూమి ఉన్న రైతులు వచ్చిపోతే కూడా ఏం లబ్ధి చేయాలని చెప్పి ఆలోచన చేసే గొప్ప నాయకుడు మనకు కేసీఆర్ గారు ఉన్నారు. కనుక వారికి మనకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చెప్పి తీరుస్తారనే నమ్మకం మనందరి పేద ఉందని చెప్పి మరి మీరు ఇట్లాగనే బొమ్మడి జిల్లాకు కనీసం నెలకు ఒకసారైనా 2 నెలలకు ఒకసారైనా
రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు, మా దగ్గర మాట్లాడుతున్నారు, కానీ మిమ్మల్ని ప్రాంత ప్రజలు చూడాలని చెప్పి కోరుకుంటారు. కనుక ఖచ్చితంగా మీరు రెండు మూడు నెలలకు ఒకసారి ప్రాంతాన్ని పర్యటించి ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపేటట్టు చేయాలని చెప్పని మరి రాజేంద్ర రెడ్డి గారు లాంటి నాయకుడు మీకు ఈ హెడ్ క్వార్టర్లో ఉన్నందుకు చాలా సంతోషపడాలి. ఆయనకు పైసలు అవసరం లేదు, మీకు తెలుసు కష్టపడి పైసలు ఉన్నాయంటే అడ్డగోలు వచ్చిన పైసలు కాదు, పైసా పైసా చెమట రక్తం కరిగించి డబ్బులు ఒక విద్యాసంస్థలను పెట్టి ఒక మంచి పేరు తెచ్చినటువంటి నాయకుడు. అవసరం అనుకుంటే 10 పైసలు పెడతాడు కానీ 10 పైసలు తీసుకుంటాడు కాదు. కనుక అలాంటి నాయకులకు అండగా ఉండి ఇంకా నారాయణపేట అంటే వచ్చే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దిమ్మ తిరిగేటట్లు అందరు కూడా 14 నియోజకవర్గాల్లో గెలిపించేటట్లు మీరు అందరు కూడా పాటుపడాలని కృషి చేయాలని చెప్పని మీ అందరు కూడా సభాముఖంగా వినవించుకుంటూ జై తెలంగాణ.